గుడ్ మార్నింగ్ టాల్ అండి మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఆల్రెడీ డేట్స్ వచ్చేసాయి కాబట్టి కొంచెం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కొంచెం జ్ఞాపకం పెట్టుకోవడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది సింపుల్గా ఇలా ప్లాన్ చేస్తానండి ఒక టూ మినిట్స్ కేటాయించేసి చేసేసి ఒక నిమిషంలో ఒక పది విషయాలు పది ఆర్టికల్స్ సింపుల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము చివరి ఇంకా ఫోర్ ఉన్నటువంటి వాటిని సీక్వెన్స్లో ట్రై చేసి చూద్దామండి ఇక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏం తెలియజేస్తుంది చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటిది చట్టం ముందర అందర సమానమే అనేటువంటి ఆర్టికల్ ఏ సూచిస్తుందండి ఆర్టికల్ పద్నాలుగు నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ఫోర్టీన్ అనుకోండి ట్వంటీ ఫోర్ బై ఫోర్టీన్ పద్నాలుగు సంవత్సరాల రూపంలో ఉన్నటువంటి పిల్లల్ని సో హానికరమైనటువంటి ఫ్యాక్టరీలో కర్మాగారలో పనిచేయ పని చేయవద్దు సో అది ట్వంటీ ఫోర్ బై ఫోర్టీన్ అనుకోండి సో ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లల్ని ఫ్యాక్టరీలో పని చేయించరాదనేటువంటిది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఉమ్మడి అంటే టూ అనుకోండి టూ టు ద ఫోర్ సో ఫా ఫోర్ ఫోర్ ఉమ్మడి పౌరస్మృతి సో క్రిస్టియన్స్ మనకు వివిధ రకాల రిలీజియన్స్ ఉన్నాయి కదా అందరికీ ఒకే రకమైనటువంటి ఉమ్మడి పౌరస్మృతి కలిగించాలని చెప్పేసి మనకు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ తెలియజేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ మనకు ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నిక రాష్ట్రపతి ఎన్నికకు ఉన్న ఎన్నిక జరిగేటప్పుడు ఎవరెవరు అందులో ఉండాలి సభ్యులుగా ఎవరెవరు రాష్ట్రపతిని ఎన్నుకునే ఘనంలో ఉండాలి అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్ పదవికి ఇది ఒకటి పదవిని అలంకరిస్తాడు ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు అనేటువంటి తెలియజేసే ఆర్టికల్ ఏదండి సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ కార్యనిర్వాహక అధిపతి రాష్ట్రపతి కాబట్టి అతనికి పరిపాలనలో మంత్రిమండలి సలహాలను కో ఈ మంత ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహాలను ఇచ్చేటువంటి తెలియజేసే ఆర్టికల్ ఏదండి సెవెంటీ ఫోర్ ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహాలను ఇస్తాడు ఆర్టికల్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు రాజ్యసభ యొక్క సభ్యులకు అర్హతలు అంటే మనకు భారతీయ పౌరుడే ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఇవన్నీ మినిమం థర్టీ ఇయర్స్ ఉండాలి ఇవన్నీ ఏవైతే మినిమం ఏజెస్ అవన్నీ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనకు ఆర్టికల్ ఎయిటీ ఫోర్ తెలియజేస్తుంది రాజ్యసభ సభ్యుల అర్హతలు ఆర్టికల్ నైంటీ ఫోర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవుల ఖాళీలు మరి వారి యొక్క రాజీనామాలు వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆర్టికల్ నైంటీ ఫోర్ తెలియజేస్తుంది ఈ విధంగా సింపుల్గా చివరికి ఫోర్ వచ్చేటువంటి వాటిని ఒక సింపుల్గా ర్యాండమ్గా ఫాస్ట్గా రిపీట్ చేయండి పద్నాలుగు చట్టముందు అందరూ సమానులే ఇరవై నాలుగు ఆర్టికల్ సో ఫోర్టీన్ ఇయర్స్లో పిల్లల్ని ఫ్యాక్టరీలో పనిచేయాలరాదు ఫార్టీ ఫోర్ ఉమ్మడి పౌరస్మృతి ఫిఫ్టీ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ గురించి సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి పదవి రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు సెవెంటీ ఫోర్ ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు ఎయిటీ ఫోర్ రాజ్యసభ సభ్యులకు అర్హతలు నైన్టీ ఫోర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవుల ఖాళీలు రాజీనామాలు ఈ విధంగా ఒక్కసారి టూ మినిట్స్ కేటాయించి రిపీట్ చేస్తారంటే ఇట్స్ గోస్ట్ పర్మనెంట్ మెమరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్